హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే అండ్ సాటర్డే రెండు ఉన్నాయి, రెండు టూ డేస్ వ్లాగ్స్ అన్నమాట. ఫ్రైడే మొత్తం వచ్చేసి ప్యాకింగ్ ప్యాకింగ్ ప్యాకింగ్, లగేజ్ ప్యాకింగ్ అన్నమాట. నేను వచ్చేసి ఇండియాకు వచ్చేస్తున్నాను. ఇక్కడంతా రమేష్ వచ్చేసి ప్యాక్ చేస్తూ ఉన్నాడు. నేను ఐషి వస్తున్నాం. ఇద్దరికి కాబట్టి ఫోర్ బాక్సెస్ అన్నమాట. అదే ప్యాక్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అన్నీ సర్దుకుంటూ ఒక్కొక్క బాక్స్ క్లియర్ చేసుకుంటూ వెయిట్ చూసుకుంటూ పెట్టుకుంటున్నాం. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 22 కిలోస్ అన్నమాట. అలా ప్లాన్ చేసుకుని ఫోర్ బాక్సెస్ కట్టుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత వచ్చేసి బాక్సెస్ అన్నీ కట్టేశాక ఇలా పేపర్ రోలింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కూడా చేసుకోవచ్చు, మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది, కానీ ఇంకా ఇంట్లో ఉంది కదా. అది కాక ఫోర్ కాబట్టి బాక్సెస్ రోల్ తీసుకొచ్చుకున్నాం మేము. ఇక్కడ దల్లా షాప్లో తీసుకొచ్చుకున్నాం. అది వచ్చేసి 2 కేడీ పడింది రోలు. వచ్చేసి అంతా ఇలా ర్యాప్ చేసేస్తున్నాడు అనమాట. బాక్సెస్ అన్ని ఫోర్ బాక్సెస్ ఇలా ర్యాప్ చేసేసాడు. అలా మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత, ఆ రోజు ఫ్రైడే అని చెప్పాను కదా, మచ్చిపుల్స్ చేశారు అండ్ సలాడ్ కూడాను. నేను చూపించాను కదా మొన్న ఒక వ్లాగ్లో, సేమ్ అలాగే అనమాట. మచ్చిపుల్స్ చేసుకున్నాం, మధ్యాహ్నం భోజనం చేసేసాం. మళ్ళీ ఈవినింగ్ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అలా మా ప్యాకింగ్ లగేజ్ ప్యాకింగ్ అంతా ఫుల్ అయిపోయింది అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ లగేజ్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 అనమాట. సాటర్డే 6 ఫ్లైట్. మేము వచ్చేసి 3:30 అలా కదిలామన్నమాట ఇంటి దగ్గర నుంచి, మా ఫ్లాట్ దగ్గర నుంచి. 2 తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా మా మమ్మీ, మా అమ్మ, మా పిన్ని కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక ట్యాక్సీలో, ఇక నేను రమేష్ అండ్ మా తమ్ముడు కూడా వచ్చేసాం, మేము ఒక ట్యాక్సీలో వచ్చేసాం. అది కాక లగేజ్ కూడా ఉంది కదా, అందుకు 2 తీసుకున్నాం అనమాట. మేము వచ్చేసి బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే ఇది న్యూ ఎయిర్పోర్ట్ అనమాట. లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను, న్యూ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇప్పుడు అప్పుడు వచ్చేసి అప్పుడప్పుడే అది స్టార్ట్ చేశారన్నమాట, ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి అప్ అండ్ డౌన్ కూడా అక్కడే అన్నమాట న్యూ ఎయిర్పోర్ట్లో. లాస్ట్ టైం వచ్చేసి ఇంకొక ఫస్ట్ వెళ్ళినప్పుడు వచ్చేసి, లాస్ట్ టైం కూడా నేను డిసెంబర్లోనే వెళ్ళాను, పాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అనమాట. వచ్చేటప్పుడు మాత్రం అది ఓపెన్ చేశారు, న్యూ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మేము అదే న్యూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, ఎందుకంటే మాది వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి కువైట్ ఎయిర్వేస్ అనమాట. కాబట్టి అది వచ్చేసి న్యూ ఎయిర్పోర్ట్లోనే ఉంది. మామూలుగా ఇంకా స్టాపింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, కనెక్షన్ ఫ్లైట్స్, అవి వచ్చేసి మామూలుగా పాత వాటికి కూడా ఉన్నాయి, పాత ఎయిర్పోర్ట్కి. మాది వచ్చేసి అక్కడ ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. ఇలా స్టార్ట్ అయిపోయాం మేము, తొందరగా రీచ్ అయ్యామన్నమాట. టైం నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు అనేది రీచ్ అయ్యింది. ఇంకా మేము ముందు ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కడన్నా ఉంటుందేమో. అది కాక లగేజ్ ఏదైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, అంటే మనం ఇంట్లో ఎంత చూసుకున్నా కూడా అక్కడ వచ్చేసి ఒకలాగా చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇంట్లో వచ్చేసి ఈ స్కేలు పూర్తిగా వెయిట్ చూడదన్నమాట. కానీ అక్కడ వచ్చేసి ఫుల్గా వెయిట్ పెట్టేస్తారు కాబట్టి అటు ఇటుగా ఉంటుంది కొంచెం. అందుకని మేము ముందే వెళ్ళాం, ఏదన్నా ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా చూసుకోవచ్చు అని. ఇదిగోండి, ఇది కొత్త ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ముందు పక్క అంతా బాగుంది ఎయిర్పోర్ట్, కొత్తగా, ఎంతైనా కొత్త ఎయిర్పోర్ట్ కదా కాబట్టి కొత్తగానే ఉంది. వచ్చేసాం కాబట్టి మేము లగేజ్ అంతా తీసేసుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, ట్యాక్సీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఐషు ఆడుకుంటూ ఉంది బాగా. ట్రాలీ ఉంది కదా, ట్రాలీ అంతా తనను తోస్తూ ఉంటుంది.
ఇది తను వచ్చేసి మా అమ్మ, ఇందాక వచ్చింది కదా మా పిన్ని అమ్మ. ఈయన వచ్చేసి కువైట్ రాజ్ అనమాట. వీళ్ళ ఫొటోస్ ప్రతి చోట ఉంటుంది. ఈయన ఫోటో ఇంకొకరి ఫోటో కూడా ప్రతి బకాల్లో కూడా ఉంటుంది అనమాట కువైట్లో. ఇక వెళ్తూ ఉన్నాం. ఐషు అయితే స్వెటర్ వేసుకోమంటే కూడా వేసుకోవడం లేదు. అసలు చల్లగా ఉంది కదా బయట బాగా, అది లోపల కూడా ఇంకా వేసినాయి కాబట్టి అసలు వద్దు వద్దు అంటూ ఉంది. అది మేము ట్రై చేసి వేసేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చేసి మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. లగేజ్ వేసేసుకున్నాం, ట్రాలీలో వేసుకున్నాము. అది కాక కొత్త ఎయిర్పోర్ట్ కదా లోపల ఎలా ఉంటుందో, పాత ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు అనమాట. ఇది ఎలా ఉంటుందో ఏమో అని అందుకని కొద్దిగా ముందే వచ్చాం. ఇక్కడ చూడండి ఐషు ఏం చేస్తుందో. వెళ్ళి కార్ కార్ అని పొలిపోయి వెళ్ళి అక్కడ కూర్చొని స్టీరింగ్ తిప్పుతుంది. ఇంకొచ్చేసి మేము వెళ్ళిపోయాం కొత్త ఎయిర్పోర్ట్ కదా, ఎంతో అంతా ఇలా ఉంది, కొత్త కొత్తగా ఉంది. చాలా ఉన్నాయన్నమాట, చాలా లగేజ్ వేసేదానికి కౌంటర్స్. మేము ఒక కౌంటర్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి లగేజ్కి చాలా ప్రాబ్లం అయిందండి. అసలు లగేజ్ అయితే మామూలుగా అయితే పాత ఎయిర్పోర్ట్లో అయినా ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో అయినా ఒక కిలో ఎక్కువ ఉన్నా కూడా ఓకే, లేదా కాక బేబీ ఉంది కాబట్టి ఓకే అని అడ్జస్ట్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం కొత్త ఎయిర్పోర్ట్లో అస్సలు కొంచెం కూడా ఎక్కువ ఉన్న ఒప్పుకోలేదు. అదే కాక మేము వచ్చేసి ఆల్రెడీ మాకు కొన్ని బాక్స్లో వచ్చేసి తక్కువే ఉంది. ఒక బాక్స్లో అయితే 19 కిలోసే ఉందన్నమాట, ఇంకొక బాక్స్లో 23 ఉంది. అయినా కూడా వాడు ఒప్పుకోలేదు, ఒక బాక్స్లో 22నే ఉండాలి, తక్కువ ఉన్నా ఓకే కానీ ఎక్కువ కాకూడదు అంట. అలా మాకు ఒక బాక్స్లో వచ్చేసి కొంచెం వెయిట్ వచ్చేసింది. దానికి వచ్చేసి ఒక 2 కిలోస్ ఎక్కువ ఉన్న వాటికి 16 కేడీ కట్టమన్నాడు అనమాట. అంటే 2 కిలోస్ అనే కాదు, కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా, అదే 1 కిలో ఎక్స్ట్రా ఉన్నా కూడా 16 కేడీ అలా ఏదో వాళ్ళు వాల్యూ చేసి చెప్తారనమాట అమౌంటు. అలా మాకు వచ్చేసి 2 కిలోస్కి 16 కేడీ కట్టమన్నాడు. ఇంకా సరే అని మళ్ళీ పక్కకు వచ్చి, ఆల్రెడీ టైం ఉంది కదా మేము ముందే బయలుదేరాం కాబట్టి, ఇంకొక దాంట్లో 19 కేజీసే ఉన్నాయి కాబట్టి లగేజ్ అందులో మేము అడ్జస్ట్ చేసేసుకున్నాము. తర్వాత లగేజ్ అయిపోయింది, నా ఎమిగ్రేషన్ కూడా అయిపోయింది మా వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి, బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళేసాను అనమాట నేను ఐషు. వచ్చి ఇక్కడ కూర్చోన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత బస్సులో వచ్చేసి ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళారనమాట. కువైట్లో అంతే, మామూలుగా అయితే చెన్నైలో మనకు డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది ఫ్లైట్లకి. ఇక్కడ వచ్చేసి బస్సులో తీసుకెళ్ళి కొద్ది దూరంలో తర్వాత మనం ఎక్కాలన్నమాట, స్టెప్స్ ఉంటాయి ఫ్లైట్కి, అలా ఎక్కామన్నమాట వచ్చేసాము. ఐషుతో నాకు కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం కడితే చాలా ఇబ్బంది అయిపోయింది లగేజ్ దగ్గర, ప్లస్ అస్సలు ఉండడం లేదు, బాగా పరిగెడుతుంది ఆడుకుంటుంది, మళ్ళీ డాడీ డాడీ అని కొద్దిసేపు బాగా సత్తా ఇచ్చింది. ఎనీవే ఎలాగో వచ్చేసామన్నమాట. తర్వాత ఇందాక కనిపించింది కదా ఒక ఆంటీ, తను వచ్చేసి అదే వాళ్ళ రిలేటివ్ ఎవరో చెప్పారు తను కొంచెం చూసుకోండి అని చెప్పారు. తను వచ్చేసి ఫ్లైట్లో కూడా తనకి ఏదో ఆస్తమా ఉందంట, అందుకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది ఫ్లైట్లో ఆ రోజు అయితే. ఎలాగో డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి నైట్ కొంచెం ఇబ్బంది అయిపోయింది ఫ్లైట్లో అందరికీ, అందరికంటే అదే తనకి బాగాలేదని కొంచెం హడావిడి అయిపోయింది. అంతే మా జర్నీ బాగా జరిగింది. స్వీటీ కొద్దిసేపు తర్వాతే ఒక అదే ఫ్లైట్లోకి వెళ్ళిన కొద్దిసేపు తర్వాతే కొంచెం స్టార్ట్ అయింది ఫ్లైట్. తర్వాత వచ్చేసి తను నిద్రపోయింది, ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టలేదు. నేనైతే చాలా భయపడ్డాను, ఎక్కడ ఏడుస్తూ ఇబ్బంది పడతానేమో, ఇబ్బంది పెడుతుందేమో అని. కానీ ఏం లేదు, భిన్నానే నిద్రపోయింది, మళ్ళీ లేపే అంతవరకు లేదనమాట. మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చాక లే ఇంకా వెళ్దామంటే అప్పుడు లేచింది. అది మాత్రం సో హ్యాపీ. ఇక వచ్చేసి ఇవే మా సీట్స్ అన్నమాట, 2 సీట్స్ ఫ్రంట్ అంటే మామూలుగా వచ్చేసి వీళ్ళకు ఉంటాయి కదా బిజినెస్ తర్వాత ఏదన్నాడు 2 ఉంటాయి 2 రోస్ 2 సీట్స్ లాగా 3 ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే 3 సీట్స్ ఉంటాయి. ఈ సీట్ ఏంటంటే బాగా పూర్తిగా బెండ్ అవుతుంది స్లీపింగ్ టైంలో, బాగా ఏమి ఇబ్బంది ఉండదు అన్నమాట, బాగుంటుంది. నేను చాలా టైమ్స్ వచ్చినప్పుడు ఇది ఇలానే వచ్చింది నాకు సీట్.
లాస్ట్ టైం మాత్రం మేము వెళ్ళినప్పుడు ఈ సీట్ రాలేదు, బ్యాక్ 3 సీట్స్ అని చెప్పాను కదా, అది వచ్చింది. వెళ్ళి అక్కడే కూర్చున్నాం కొద్దిసేపు. తర్వాత వచ్చేసి ఐషు నిద్రపోతుంటే తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇక్కడికి వచ్చి కూర్చొని నిద్రపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా మీల్స్ కూడా వచ్చేసింది, స్పెషల్ మీల్స్ అంట, బేబీకి స్పెషల్ మీల్స్ అండ్ నాకు రెండు వచ్చేసి వెజిటేరియన్. ఇక్కడ వచ్చేసి సలాడ్ ఇచ్చాడు అండ్ స్వీట్ ఇచ్చాడు, ఒక చిన్న క్యూట్ వాటర్ అండ్ బ్రెడ్ ఇచ్చాడు, కుబూస్, మినీ కుబూస్ ఇచ్చాడు అన్నమాట. స్వీట్కి నాకు సేమ్ అంటే స్వీట్ మాత్రం మారుతుందన్నమాట. ప్లస్ వచ్చేసి ఫుడ్ కూడా మారింది, ఎందుకంటే బేబీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము మేమన్నమాట మామూలుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. అందుకోసం తనకు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైడ్స్ ప్లస్ నగెట్స్ ఇచ్చారనమాట, వెజిటేబుల్ నగెట్స్. కానీ స్వీట్ స్లీపింగ్ కదా పాపం తినలేదు, ముందే తినేసింది. ఇంకా నేను బిస్కెట్స్ తీసుకొచ్చి ఉంటే అవి తినేసి పడుకునింది అనమాట. వాళ్ళు లేట్గా ఇచ్చారు ఫుడ్, ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యి కొంచెం మూవ్ అయిన తర్వాత చాలాసేపటికి వాళ్ళకేదో కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ చూసుకొని తర్వాత ఫుడ్ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది నా మీల్స్, నైఫ్స్ ఉంటాయి అండ్ టిష్యూ అండ్ వెజ్. ఇది వచ్చేసి పాస్తా ఇచ్చారు ఈసారి వచ్చేసి లాస్ట్, అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది, ఒక్కోసారి చపాతి వస్తుంది, ఒక్కోసారి ఇడ్లీ వస్తుంది, ఇడ్లీ కాదు ఉప్మా వస్తుంది, ఈసారి మాత్రం పాస్తా వచ్చింది. మేము వచ్చేసి తినేసా. మళ్ళీ వచ్చేసి కాఫీ అండ్ జ్యూస్ కోసం ఆ కప్ అనమాట, టీ కప్, కాఫీ కానీ టీ కానీ ప్లస్ జ్యూస్ కానీ అడుగుతారు. ముందే ఆ టైంలో అది కాక లేట్ అయిపోయింది, ఇంకా అసలు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి వచ్చేసాం చెన్నై, చెన్నై సిటీని చూసేయండి. అది కాక ఎందుకంటే మనకు ల్యాండింగ్ వచ్చేసి 1:30 ల్యాండింగ్ అనమాట, ఆ మిడ్ నైట్లో ఇలానే ఉంటుంది అనమాట. మామూలుగా డే టైం అయితే బాగుండేది, కానీ ఫ్లైట్ టైమింగ్స్ మనం చేంజ్ చేయలేం కదా. నైట్ టైం ఇది చెన్నై సిటీ, సో లైటింగ్. ఇప్పుడు లేపానమాట ఐషుని, లేయి చెన్నై వచ్చేసింది వెళ్దాం మనము అని అప్పుడు లేచిందనమాట. ఇంకొద్దిసేపట్లో ల్యాండింగ్ అవ్వబోతుంది ఫ్లైట్. ల్యాండింగ్ అయిపోయాం, రన్వే పైన ల్యాండింగ్ అయ్యి రన్ అవుతుంది అనమాట ఫ్లైట్. ఇలా రన్ అయినప్పుడు అయితే సేమ్ బస్సులో వెళ్ళినట్టే ఫీలింగ్ వస్తుంది, టగడగడగడగడగడగా అనొస్తుంది మనకి. స్కైలో వెళ్ళినప్పుడే మనకు ఏమి అనిపించదు కానీ సౌండ్, ఇలా వచ్చినప్పుడు మాత్రం బాగా బస్సులోనే వెళ్ళినట్లుంటుంది తెలుసా మీకు. తర్వాత వచ్చేసి నేను చెన్నై ఎయిర్పోర్ట్లో అస్సలు వీడియో తీయలేదు, ఫొటోస్ కూడా తీయలేదు, ఎందుకంటే అది మిడ్ నైట్. అది కాక ఇంకా లగేజ్ వచ్చేసింది కొద్దిసేపు, లగేజ్ తీసుకొని ఇంకా బేబీ ఉంది కాబట్టి నేను అస్సలు షూట్ చేయలేకపోయాను. తర్వాత వచ్చేసి మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం, అవి కొన్ని యాడ్ చేసేసాను చూసేయండి. మళ్ళీ వచ్చేసి మేము వెళ్ళామన్నమాట మా ఇంటికి. మేము వచ్చేసి చెన్నైలోనే ఉంటారు మా అత్తయ్య వాళ్ళు, చెన్నైలో అంటే కొంచెం కలపాకం అనుపురం దగ్గర. ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఫ్రైడే రోజు అనుకుంటాను, ఇది నెక్స్ట్, అదే ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రైడే, నేను సాటర్డే వచ్చాను కదా ఆ తర్వాత ఫ్రైడే అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్, హౌస్ టూర్ ఏం కాదు ఇది, ఓన్లీ పూజా రూమ్ మాత్రమే తీసేదాను నేను. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో వ్యూ లాగా అనమాట, బాగా కూల్ అనిపిస్తుంది, బాగా స్నో అంతా ఉంది, మిస్ట్, ఎక్కువ మిస్ట్ అనిపించలేదు, కొంచెం మిస్ట్గానే ఉందన్నమాట, బాగా పొగ మంచులాగా. ఇది వచ్చేసి మేము ఉండేది దగ్గర వచ్చేసి ఇది మా తోడికోడల వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి పార్క్, ఐష అయితే బాగా ఎంజాయ్ చేసింది, ఉన్న 1 వీక్ అక్కడ పార్క్లో బాగా ఆడుకుంది. ఇక్కడ వచ్చేసి మా తులసి తల్లి ఉంది, తులసి కోటలాగా, తులసి పూజ, తులసి చెట్టు ఉందన్నమాట, అత్తమ్మ రోజు పూజ చేస్తుంది. ఇదే మా పూజ రూమ్. ఇది వచ్చేసి హాల్లో ఒక సైడ్ కార్నర్లో ఉంటుందన్నమాట, చూసేయండి మా పూజ రూమ్ని. Thank you.
నేను చెన్నైలో కూడా ఎక్కువ నేను షూట్ చేయలేదు అక్కడ కూడా. ఇది వచ్చేసి మా తోడికోడలు పాప, అదే మా అక్క కూతురు అనమాట, తను వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళామన్నమాట. అది ఇది తనే మా అక్క కూతురు, తను డ్యాన్స్ పార్టిసిపేట్ చేసింది అందులో, అక్కడికి వెళ్ళామన్నమాట మేము. ఇంతే వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడేం చేసి వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.